రైట్ ఇక అమరావతి రాజధానిపై కేంద్రం చేసిన సంచలన ప్రకటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఈ మొత్తంగా ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఒక పక్కేమో రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే మేమేమో ఉగాదికి షిఫ్ట్ చేస్తాం, వైజాగ్ షిఫ్ట్ చేస్తాం అనే పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు కేంద్రం ఇచ్చిన ఈ స్పష్టమైన ప్రకటనని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? శ్రీనివాస్, రాష్ట్రంలో అమరావతి రాజధానిని, విశాఖపట్నానికి క్యాంపు కార్యాలయాన్ని కూడా సీఎం తరలిస్తారు అని చెప్పి పదే పదే వార్తలు వస్తున్న తరుణంలో ఈ రోజు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు వచ్చిన లిఖితపూర్వక సమాధానం ఇక్కడ ఏపీలో అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొద్దిసేపటి నుంచి ఏబిఎన్ లో వస్తున్న ఈ బ్రేకింగ్లు, ముఖ్యంగా వైసీపీలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం కూడా ముగిసింది. అక్కడ ఉన్న మంత్రులు, అదేవిధంగా మిగతా నేతలంతా కూడా దీనిపై పదే పదే చర్చించుకుంటున్నారు. రాష్ట్ర హైకోర్టు తన తీర్పులో ఏదైతే చెప్పిందో అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. రాష్ట్ర హైకోర్టు చెప్పిన తీర్పులో స్పష్టంగా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అమరావతి రాజధాని ఏర్పడింది అని చెప్పి, అందులో సెక్షన్ 5, 6 ఈ రెండు సెక్షన్ల ప్రకారం రాజధాని అమరావతిగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా ఏర్పడింది. పైగా రాజధాని అమరావతి అని చెప్పి రాష్ట్రంలో ఉభయ సభలు ఒకసారి ఏకగ్రీవ తీర్మానం చేశాయి కాబట్టి మళ్ళీ అదే అంశంపై రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదించిన 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మళ్ళీ మార్పులు చేయాల్సిందే, దీనికి సంబంధించి కేంద్రం సవరణలు చేయాల్సిందే అని కూడా రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు కేంద్రం చాలా రోజుల తర్వాత అదే విషయాన్ని విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది అనేది ఇక్కడ న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే శ్రీనివాస్, రాష్ట్ర ఏపీ ప్రభుత్వం గతంలో రాజధానిని ఏర్పాటు చేసిన సమయంలో శాసనసభలో 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారమే రాజధాని అమరావతిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా రాజధాని అమరావతిపై రాష్ట్రంలో ఉభయ సభలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయనని అమరావతి నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. కానీ అందుకు విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు తీసుకురావడంతో ఈ రెండింటినీ కూడా ఈ బిల్లులను శాసనసభలో హైకోర్టులో సవాల్ చేశారు. ఆ తర్వాత హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ రెండింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఉపసంహరించుకుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారం తాము ఈ రాజధానిని ఏర్పాటు చేసినట్టు గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేస్తూ కేంద్రానికి పంపిందని చెప్పడంతో ఇప్పటికే రాజధాని అమరావతి అనేది స్పష్టంగా చెప్పిన కేంద్రం పరోక్షంగా చెప్పినట్టయింది. అదేవిధంగా 3 రాజధానుల చట్టాన్ని, ఏదైతే పరిపాలనా వికేంద్రీకరణ చట్టం, టీఆర్డీఎస్ చట్టం రద్దులను తీసుకొచ్చారో ఈ వీటికి సంబంధించి మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు అనేది కూడా కేంద్రం స్పష్టం చేసింది అయితే శ్రీనివాస్, ఇక్కడ మరో విషయం కూడా మనం గమనించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాజధాని రైతులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును సవాల్ చేసిన సమయంలో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం లో ఉండే, హోంశాఖలో ఉండే ఒక సంయుక్త కార్యదర్శి ఆ రాష్ట్ర హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ లో రాజధాని నిర్ణయం అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, దాంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అని అప్పట్లో చెప్పారు. దీనిపై బీజేపీలోని కొంతమంది సీనియర్ నేతలతో పాటు మిగతా తెలుగుదేశంతో పాటు మిగతా విపక్షాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కానీ అప్పుడు హోంశాఖ సంయుక్త కార్యదర్శి వేసిన అఫిడవిట్కు భిన్నంగా ఇప్పుడు ఈ రోజు రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వటం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. ఈ మేరకు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ నెల 23వ తేదీన రాజధాని అంశంపై ఇటు రైతులు అటు రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వేయబోయే అఫిడవిట్ లో ఇదే అంశాన్ని, అంటే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఆల్రెడీ ప్రభుత్వం నోటిఫై చేసింది కాబట్టి ఆ ప్రతిపాదనలు తమకు వచ్చాయి. ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు, ఉభయ సభలు కూడా రాష్ట్రంలో ఆమోదించాయి. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని కేంద్రంలో ఉన్న లోక్సభ, రాజ్యసభ ఆమోదించింది అనే విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించినట్టయింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇదే అఫిడవిట్ ని రేపు సుప్రీంకోర్టులో కూడా వేస్తే మాత్రం
రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వీగిపోయే అవకాశం ఉంది అని చెప్పి కూడా న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో మరో అంశం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేసుకునే హక్కు మాకుంది, పైగా నిన్న రాజ్యసభలో కూడా విజయసాయిరెడ్డి రాజ్యాంగంలోని ఆర్టికల్ 153 or 154 క్రింద తమకి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది అని చెప్పి పేర్కొన్నప్పుడు రాజ్యసభ చైర్మన్ కూడా దాన్ని వ్యతిరేకించారు, రాంగ్లీ కోటెడ్ అని కూడా చెప్పిన విషయాన్ని టీవీలో అందరూ చూశారు. అయితే ఇప్పుడు మళ్ళా కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 5 and 6 ని కోట్ చేయటంతో ఇప్పుడు ఏపీ పునర్విభజన చట్టం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారుతుంది అని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. పైగా ఏపీ పునర్విభజన చట్టంలో ఏ క్యాపిటల్ అంటే ఒక క్యాపిటల్ అని ఉంది, కానీ అందుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ అండ్ సిఆర్డీఏ చట్టం రద్దు ద్వారా మూడు రాజధానులు తీసుకొస్తామని చెప్పి, జుడిషియల్ క్యాపిటల్ ఎట్ కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఎట్ అమరావతి అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎట్ విశాఖపట్నం అని పేర్కొంది. కాబట్టి ఇది సాధ్యం కాదు అని నేను చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పుడు రాజధాని రైతులు వేసిన పిటిషన్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ముఖ్యంగా రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో కేంద్రంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఇదే వాదనలు వినిపించారు. ఒక రాజధాని అని చెప్పి ఏ క్యాపిటల్ అని ఉండటంతో దానికి విరుద్ధంగా ఇప్పుడు మూడు క్యాపిటల్స్ ఎలా చేస్తారని చెప్తున్నారు. పైగా ఏపీలో ఏదైతే సిఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చారో ఆ సిఆర్డీఏ చట్టంలో భాగస్వామ్య అంటే భూ సమీకరణ ఒప్పందం ప్రకారం, ల్యాండ్ పూలింగ్ అగ్రిమెంట్ ప్రకారం సిఆర్డీఏకి అదేవిధంగా రైతులకి ఇర్రివోకబుల్ అగ్రిమెంట్ అంటే రద్దుపరచటానికి వీలు లేని ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో రాజధాని నిర్మాణం కోసం భూములు తీసుకున్నప్పుడు ఏ నిర్మాణ ఏ పర్పస్ కోసం అయితే రాజధాని రైతుల వద్ద 33,573 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ తరఫున తీసుకొని రాజధాని నిర్మాణానికి ఉపయోగిస్తామని చెప్పిందో, ఇట్ ఈస్ ద రిటర్న్ అగ్రిమెంట్ అండ్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ ఇర్రివోకబుల్ అగ్రిమెంట్, కాబట్టి ఇది లా ఆఫ్ ద ల్యాండ్ కాబట్టి దీన్ని రద్దు చేయడానికి వీల్లేదు. ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు రాజధాని అమరావతిని ఇంకో చోటికి తరలించే అవకాశం లేదు అని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిందో ఇప్పుడు రైతుల వాదనకు అదేవిధంగా సుప్రీంకోర్టులో రైతులు వేసిన పిటిషన్లకు మరింత బలం చేకూరినట్టయిందని చెప్పి ఇక్కడ రాజధాని రైతుల తరఫున ఉన్న న్యాయవాదులు కానీ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి రైతుల తరపున పిటిషన్లు వేసిన న్యాయవాదుల వాదనగా ఉంది. అదే విశ్లేషణను కూడా వారు వినిపిస్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.